ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. నేను మీ వెంకటేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పవే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే, ఆమె చెప్పింది కదా, మళ్ళీ నేను చెప్తే మంచిగా ఉండదు. కానీ రీసెంట్గా నేనుండే అంటే మా ఇల్లుని చూపించాను. ప్రజెంట్ అందరూ కామెంట్ బాక్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏమంటే, మీరు ఉండబోయే అంటే మీరు ఉంటున్న ఇల్లుని చూపించండి, అండ్ మీరు టిక్ టాక్ వీడియోస్ ఎక్కడ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఎక్కడ చేస్తున్నారు, అండ్ చాలా రోజులు అంటే రూమ్లో ఉండి వీడియోస్ చేస్తున్నారు కదా, ఆ ఇల్లు ఎవరిది అనే క్వశ్చన్స్ అడిగారు కదా. ప్రజెంట్ ఆ ఇల్లుని చూపించబోతున్నాం మేము, చూడండి అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అందరు వినండి. స్టార్టింగ్ మెయిన్ గేట్ నుండి వస్తాను. సో చూడండి, ఇది హౌస్ అవుట్లుక్ అన్నమాట. ఇది చూడు, చెప్పు. సో ఇచ్చేసారు మొత్తం కలర్ బాగుంది చూడండి. పైన కూడా వన్ ఫ్లోర్ కట్టించారు, రెంట్ కింద కూడా రెంట్ చూపిస్తాం చూడండి. ఇది మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్. ఇదంతా వరండా బయట. మా అత్తగారు అక్కడే బట్టలు ఉతుకుతారు. అంటే ఒక్కొక్కసారి, అన్ని రోజులు కాదు. ఇటు కూడా ట్యాప్ ఉంది. ఇది తీసుకొని దాదాపు 5 ఇయర్స్ అవుతుంది. మా మమ్మీ కూడా స్కూటీ డ్రైవ్ చేస్తారు, మా హస్బెండ్ కూడా డ్రైవ్ చేస్తారు. ఇట్స్ మై ఫేవరెట్. యాక్చువల్గా నాకు పల్సర్ బండి ఉంది, అది ప్రజెంట్ మా డాడీ దగ్గర ఉంది. ఇదైతే మా అత్తగారు డ్రైవ్ చేస్తారు, నేను కూడా డ్రైవ్ చేస్తాను ఇంట్లో లేనప్పుడు. మా అత్తగారు తీసుకెళ్తారు కదా. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుందని మా మదర్ మా కోసం స్కూటీ నేర్చుకొని స్కూల్ కానీ కాలేజ్ కానీ దీని మీద తీసుకెళ్ళి తీసుకొచ్చాను. ఇదే మా ఫేవరెట్ స్కూటీ. ఇదిగోండి చూసారు కదా, ఇది పైన పైన వెళ్ళే దారి. పైన కూడా వెళ్ళి మేము చాలా టిక్టాక్స్ చేసాము, ఆల్రెడీ మీకు చూసారు కదా. ఎప్పుడు నేను నా బేబీ ఇక్కడే కూర్చుంటాము. ఈ టిక్టాక్ చేసే ప్లేస్ మాది. ఇది చాలామంది అడిగారు కదా, మీరు స్టెప్స్ పై కూర్చొని టిక్టాక్ చేస్తారు కదా, ఆ ఇల్లుని చూపించండి అని. ఇదే ఇల్లు, మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లు. ఇక్కడే టిక్టాక్ చేస్తాం, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇక్కడే చేసాము. సో తర్వాత వాషింగ్ మిషన్ కూడా ఉంది మాకు. వాషింగ్ మిషన్ అది ఎప్పుడు తీసుకున్నది? ఇది దాదాపు 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అంటే ఇది చాలా ఓల్డ్. అప్పుడు 10,000 ఉండి ఉంటుందేమో. 10,000 బాగానే పని వచ్చింది ఇప్పటివరకు. వాషింగ్ డ్రైవర్ రెండు ఇప్పుడు దాకా బాగానే రన్ అవుతుంది అది. సో నెక్స్ట్ తులసి మొక్క నుండి స్టార్ట్ చేద్దాం. కమా, ఇంకేంటి? ఎస్, ఈ ఇంటికి ఒక స్పెషల్ ఏంటంటే, రిలేటివ్స్ ఎవరైనా వస్తారు కదా వాళ్ళ కోసం బయట వాష్రూమ్, కింద మెట్ల కింద స్టెప్స్ కింద రిలేటివ్స్ కోసం కట్టించారు బయట వాష్రూమ్. అది మా మమ్మీ రోజ్ చెట్టు నాటారు. సో ఇక్కడ కూడా కొన్ని టిక్ టాక్ చేసాం, చూసే ఉంటారు. ఇదిగోండి ఒక ఫ్లవర్ వచ్చింది పింక్ కలర్, ఆమె పెట్టుకోదు ఎప్పుడు. అది కూడా రెడ్ రోజే, పింక్ పెట్టుకోదు అలాంటిది. సో నెక్స్ట్ పదా. తులసి చెట్టు. మొన్న గురువారం మా మమ్మీ నేను నా బేబీ ముగ్గురం కలిసి చేసిన పూజ. మొదటిసారి నేను మా మమ్మీ నా బేబీ ముగ్గురమే చేశాము. చాలా నేను టెంపుల్కి వెళ్ళినా కానీ ఇంట్లో పూజ చేసినా కానీ ఇక్కడ తప్పకుండా నేను వచ్చి మొక్కుకొని బయటికి వెళ్తారు. 100% ఇదే మా తులసి చెట్టు, చాలా మంచిది. అందులో మనం తులసాకు పొద్దున్న లేచి ఇలా ఏమంటారు వాటర్లో వేసుకొని తాగాలి, తాగితే చాలా మంచిది, హెల్త్. సో ఇదంతా అవుట్ సైడ్, బయట సైడ్కి ప్లేసు. ఇక మనం ఇంట్లోకి వెళ్దాం. ఇదే మా మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్.
సో ఎంట్రీ చూశారు కదా, ఇటు నుండి కూడా రావచ్చు. ఎంట్రీ టూ సైడ్స్ పెట్టారు. సో వాళ్ళ పేరెంట్స్ బెడ్రూమ్ ఇన్వర్టర్ పాప పుట్టిన తర్వాత తీసుకున్నది. అంటే మళ్ళీ దోమలతో కరెంట్ లేక అందుకే డాడీ ఇన్వర్టర్ తీసుకున్నారు తన కోసం. ఇది మా మమ్మీ డాడీ బెడ్రూమ్. సారీ, ఇది దివాన బెడ్. మమ్మీ వాళ్ళు దీని మీద పడుకుంటారు రెగ్యులర్గా, బట్ ఇప్పుడు పడుకోవట్లేదు, కింద పడుకుంటున్నారు. మమ్మీ పూజ చేస్తున్నారు కదా, దాంతో కింద పడుకుంటున్నారు. ఇది నా హెయిర్ స్ట్రైట్నర్, మా అమ్మ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. సో చూడండి దివాన బెడ్. ఇదే ఇది మా మమ్మీ. ఇవి దివాన దిండ్లు, అందరికి తెలుసు. అది పెద్ద కూలర్ మమ్మీ వాళ్ళకు. అదొక కూలర్ ఎండాకాలంలో ఉన్నప్పుడు పెట్టుకుంటాము. అది అవుట్ సైడ్ ఉంది బయట కిటికీ అవతల. ఇది వచ్చేసి వాళ్ళ బీరువా, మా మమ్మీ వాళ్ళ బీరువా. అక్కడ చూడండి పైన గుర్రం, ఒక గుర్రం బొమ్మ ఉంది చూడండి. అది మా అన్నయ్య తన మేనకోడల కోసమని తీసుకున్నాడు. మిథునశ్రీ వాళ్ళ మామయ్య తీసుకున్నది, ఇచ్చారు తను. ఇదంతా మా సామాన్లు. ఆ గుర్రం చూసి తను చాలా భయపడ్డాడు, అసలు దాని మీద కూర్చొని కూడా కూర్చోలేదు. ఇదైతే ఇది సామాన్లదే కదా, అంటే కిచెన్ లో పెట్టాలి, కానీ కిచెన్ లో అక్కడ ప్లేస్ లేదు, అందుకనే పైన పడేసినాం. అది బాత్రూమ్ అందరికి తెలిసిందే. సో అటాచ్డ్ బాత్రూమ్ రెండు, ఇటైతే బియ్య బస్తా పెట్టుకోవడం, బల్ల మీద బియ్య బస్తాలు పెట్టుకుంటాం. ఇక్కడే డైనింగ్ హాల్ ఒక్కటే లేదు ఇక్కడ ఈ ఇంట్లో. సో నెక్స్ట్ హాల్, ఇదంతా హాల్. ఇదిగోండి ఈ కుక్క బొమ్మను చూసారా, మా మిథున శ్రీ దీంతోనే ఆడుతుంది, కుక్క 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 అంటది, మస్తు ఆడుతుంది దీంతో, అస్సలు వదలదు. తన చిన్న చిన్న శవాలు చూపెడతాను. మేము హెచ్వైడి వెళ్ళినప్పుడు తన కోసం మా మమ్మీ తీసుకున్నారు శాండిల్స్. తీసుకుంటే అప్పటి నుంచి వదలట్లే, వేసుకొని బయట గురుకుతూనే ఉంటుంది. మా అమ్మ చేపట్టుకుంటుంది, పట్టుకొని పదమ్మా మీ బయటికి వెళ్దాం అంటది. లేవగానే స్వాతిని మమ్మీ అనంత స్వాతిని అక్క అని పిలుస్తుంది. వాళ్ళ అమ్మని అమ్మ అంటుంది. అమ్మ వాళ్ళ డాడీని ఏమంటుంది తెలుసా, అన్నయ్య. ఎవరిని ఏం పిలవాలో పాపం ఇంకా తెలవడం లేదా మీకు, నోటికి ఏదో వస్తాయి అది. డేంజర్ మీదన. ఇదిగోండి చూడండి తన కుక్క బొమ్మ, ఇది ఇది డాంకియా. అవి గుర్రం లాగున్నాయి, సింహం అనుకుంటా. సింహం దీంతో ఆడుతుంది ఆడుతుంది ఆడుతుంది. మా అమ్మ అమ్మనా, మీరేనా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడు ఎలా పడేసి మొత్తం ఇరగొట్టింది పాపం. దీని ముఖం లేకుండానే చేసేసి పాప. సో నెక్స్ట్ ఆమె వండుకునే బుట్టలు కూరలు అవి బొచ్చెలు అవి చూపించు. బుట్ట మన పెద్దం తల్లి గుడికి వెళ్ళినప్పుడు తీసుకున్నవి. గ్యాస్ అది, ఆమె గ్యాస్ చూడండి ఎట్లుందో. కప్పు అయ్యంతా పాప కోసం తీసుకున్నది. ఇది కర్రీ చేసుకునేది, కళాయి. ఇంకోటి కూడా చూపిస్తాను, నాకు ఇది చూస్తే ఫుల్ నవ్వొస్తుంది. అయ్యయ్యో దీన్ని కూడా మ్యాచ్ చేసి పాప. ఇది వాళ్ళ లంచ్ బాక్స్. సొంత ఇరగొట్టింది పాప, బయటే ఉంది. బాగా అల్లరి చేస్తుంది మిథునశ్రీ అయితే, ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు. మామూలు అల్లరి పాప. చాలా పెద్ద బాక్స్లే పెట్టాయి పక్కన పెట్టు. అంతా చే
ఇంకా ఉన్నాయి అందులో కొన్ని కొన్ని ఐటమ్స్, కానీ అవన్నీ చూపించట్లేదు. ఇది ఏమో తన కోసము షూస్ తీసుకున్నాం మొన్న రీసెంట్ గానే, 1 వీక్ అవుతుంది. షూస్ అండ్ సాక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఆమె కోసం తీసుకున్న టెడ్డీ బేర్. yes, ఇది ఖమ్మంలో తీసుకున్నాం. ఈ టెడ్డీ బేర్ ఖమ్మం హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు చూసింది. ఇది చూసి వాళ్ళు ఇస్తే ఇలా గట్టిగా వాటేసుకుంది, హగ్ చేసుకుంది. హగ్ చేసుకుని అసలు వదలట్లే. అయితే వాళ్ళు దాదాపుగా ఇది 1300 అన్నారు, 600 కి ఇచ్చారు. ఏడ్చింది తన బాధ. సో ఇల్లు ఫ్లోర్ ని చూస్తారు కదా, ఇది ఫ్లోర్ అంతా. సోఫాలు చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ మా సోఫాలు ఇది. అయితే ఏని సోఫా పై ఉన్న బెడ్షీట్ పింక్ అండ్ బ్లాక్ కలర్. అవన్నీ రీసెంట్ గానే కొన్నది. అంత లుక్ లేదు ఇది. ఇంతకు ముందు మాత్రం లైట్ కలర్ ఉంది, అప్పుడు చాలా బాగా లుక్ ఉంది. ఇప్పుడైతే అంత లేదు. బెటర్. స్వాతి రెడీ చేసింది అనుకోకండి, వాళ్ళ మమ్మీ రెడీ చేసింది. స్వాతి తిన్నాం తిన్నాం అడుకోవడమే. ఇది టీవీ. ఇది ఏం టీవీ? AIWA. మన పేరు కూడా తెలియదు. కనిపిస్తుంది పేరు కూడా. స్వాతి వాళ్ళ అన్నయ్య. చాలా మంది అడిగారు కదా స్వాతి వాళ్ళ అన్నయ్య అని చూపించ అంటే ఫోటో చూపించండి అని. ఇది వాళ్ళ అన్నయ్య ఫోటో. అదైతే వాళ్ళ ఆయనమ్మ తాతయ్య. సో ఇదంతా టీవీ సెట్టింగ్. ఇట్ సైడ్ పైన లైట్ సెట్టింగ్ కూడా చూడండి ఎట్లుందో. అంతా కింద ఫ్లోర్ కి మ్యాచింగ్ అయ్యే కలర్స్ పెట్టారు. ఇది మెయిన్, ఇది మెయిన్ కబోర్డ్ సోఫాలు. ఈ టేబుల్ అయితే నా, ఇది ఓల్డ్ టీవీ డ్రెస్సింగ్ టేబుల్. మేము ఒక సాంగ్ చేస్తున్నామని చెప్పాం కదా, ఆ సింగర్ చాలా కష్టాల్లో ఉన్నారంటే అతనికి ఇచ్చేసాము. సో ఇక టీవీ లేదు కదా అని దీన్ని పక్కన పెట్టేశాము. ఇది నా మేకప్ కిట్. మేకప్ బ్యాగ్, ఆమె మేకప్ బ్యాగ్ ఇది అంతా. సో నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఇది నా వాటర్ బాటిల్, ఇది నా స్టూల్. ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాను, కూర్చొని ఇక మేకప్ వేసుకుంటూ ఉంటుంది రోజంతా. సర్లే మనకు ఉన్నది అంత. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్ చూపించినగానే. సో ఇది అందరూ సపరేట్గా దేవుళ్ళ కోసం ఒక గది అరేంజ్ చేస్తారు, కానీ ఇక్కడంతా ఓపెన్ బయటే పెట్టారు. సో ఇలా మేము సెట్ చేసుకున్నాం దేవుళ్ళని. అందరు దండం పెట్టుకోండి చూసిన వాళ్ళందరూ. నేనైతే ఆంజనేయ స్వామి భక్తురాలి. ఇదంతా కిచెన్. సామాన్లు అయితే బాగా తీసుకున్నారు, కాకపోతే ఉండడానికి ఇల్లే తీసుకోలేదు స్వాతి వాళ్ళు. చేసిన ఒకటే తప్పు. ఇది హ్యాండ్ వాష్కి. అండ్ ఈ కవర్స్ అయితే వేస్ట్ పదార్థం ఉంటుంది కదా, అందులో పెట్టుకొని బయట చెత్త బుట్టలు పారేయడానికి ఇక్కడ కవర్స్ అన్ని సెట్ చేసాం. సో నెక్స్ట్ ఇక లాస్ట్ మిగిలింది మా బెడ్రూమ్ ఒక్కటే. ఫ్రిడ్జ్ కూడా చూపించలేదు కదా, ఫ్రిడ్జ్. ఇది వాటర్ది ప్రెస్టేజ్, ఎప్పుడో తీసుకునేది. ఇది కూడా ఓల్డ్. సో అందులో ఫిల్టర్ అయ్యి కింద నుండి వాటర్ పట్టుకుంటాం. ఓకే కమాన్ గో. ఇది నేను బిగో యాప్లో మేము ఫస్ట్ సారి మేము తీసుకున్న కూలర్. ఇది నా పాప కోసం. తను చాలా వేడిని అసలు తట్టుకోదు, తనకు బాగా కూల్ ఉండాలి. సో ఇది మేము బిగో యాప్లో లైవ్ షో చేశాం, కొంతమందికి తెలుసు. టిక్టాక్లో కూడా పెట్టా నేను. సో దాంతో మొదటి శాలరీ వచ్చింది మాకు అప్పుడు. దాని ద్వారా ఈ కూలర్ తీసుకున్నాం. నెక్స్ట్గా మా బెడ్రూమ్. ఇదంతా మా బెడ్రూమ్. చూడండి మా బెడ్ ఎంత పెద్దగా ఉందో. పాప ఊయాల. అయితే ఇందులో లైట్ సెట్టింగ్ బాగా ఉంది.
లేదు ఇది బ్లూ కలరు ఒకే స్విచ్ రెండు సార్లు వేయడం అనమాట నేను ఆల్రెడీ వేసి ఉన్నాను మళ్ళీ దీన్ని ఆపేసి వేస్తే వైట్ లైట్ వస్తుంది చూసారు కదా వైట్ లైట్ వచ్చింది ఒకే స్విచ్కి రెండు కనెక్షన్లు ఇదే మా బెడ్ అదే బాత్రూమ్ అటాచ్ అంటే డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ డబల్ బాత్రూమ్ అంటే అటాచ్డ్ బాత్రూమ్ నెక్స్ట్ ఇక ఇది మేము తీసుకున్న బీరువా స్వాతి బట్టలు నా బట్టలు ఇందులోనే పెట్టుకుంటాం అండ్ నెక్స్ట్ ఇవి కూడా మిగిలినాయి అంటే పాప చిన్నప్పటి నుండి ఉన్న బట్టలన్నీ ఇక్కడ పెట్టేస్తాం సో ఇది రీసెంట్గా ఒక వీడియోలో పాప కోసం నేను తీసుకున్న బొమ్మ ఇదైతే పాపకు అన్నప్రసన్న ఫంక్షన్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్గా పెట్టారు ఇది స్టాండ్ చిన్నప్పుడు పాప కింద పడకుండా ఇందులో కూర్చోబెట్టి ఆడిపించేవాళ్ళం సో ఇది నేను స్వాతి కోసం తీసుకున్న మొదటి గిఫ్ట్ టెడ్డీ బేర్ ఓపెన్ చేస్తావా సో నేను అది ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాను స్వాతికి మా లవ్లో ఉన్నప్పుడు చూశారు కదా సో ఇది మా హోమ్ టూర్ ఇదే మా ఇల్లు చూశారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు పైన ఉన్న బటన్ని ప్రెస్ చేసుకోండి కింద ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రేపు వస్తాను బాయ్ బాయ్. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ లుకింగ్ అన్నమాట బాయ్ ఫ్రెండ్స్.